ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष्य वास्तु मरियु इतर शास्त्रमुलनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकि नमस्कारं। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जनुः कन्या प्रवाहवत्। रहस्यवाणी प्रेक्षकुलकि नमस्कारं मरियु इवाल्लंदरिकी कूडा संक्रांति शुभाकांक्षलु। अयिते ఇవాల ఉన్నటువంటి తిదివార నక్షత్రాల రీత్యా సంక్రాంతి రోజు ప్రత్యేకంగా మీరు ఏ దానం ఇచ్చుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ఎందుకంటే సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి దానం ఇచ్చుకోవాలి। అందులో ముఖ్యంగా గుమ్మిడికాయని గనక దానంగా ఇచ్చినట్లయితే కూష్మాండము అంటారు, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి, చాలా దోషాలు పోవడం కూడా జరుగుతుంది। అయితే ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇస్తున్నటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడికి ఇస్తున్నానని, నాకెంతో యోగం పట్టింది కాబట్టి దానం ఇవ్వగలుగుతున్నాననే భావంతో ఇవ్వాలి. కానీ నేను ఇస్తేనే అతను బతుకుతున్నాడు అనేటువంటి భావన పొరపాటును కూడా ఇవ్వకూడదు అలాగా దానం ఇచ్చేటప్పుడు। ఇక ఇవాళ ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ప్రతి రాశి వారు ఏ దానం ఇస్తే బాగుంటుంది, ఫలితము రెండూ చెప్పుకుందాం। ఇవాళ చూసినట్లయితే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ద్వాదశ రాశుల వారికి మేషరాశి వారికి కనుక గమనించినట్లయితే మేషము వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి ఇవాళ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ 15వ తేదీ ధనిష్ఠా నక్షత్రము శుక్రవారం అయింది। ఇవాళ ముఖ్యంగా ఈ ధనిష్ఠా నక్షత్రము శుక్రవారం అయినప్పుడు పర్టికులర్గా ఏంటంటే రాశి నక్షత్రనాథుడు అయినటువంటి కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు ముఖ్యంగా ఇవాళ మీరు బెల్లము దానం కనుక ఇచ్చినట్లయితే గృహ వస్తు వాహన హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అద్భుతంగా ఉండడమే కాకుండా మిస్కమ్యూనికేషన్స్, రుణ సంబంధించిన బాధలు పోతాయి బెల్లం గనక దానంగా ఇచ్చినట్లయితే మేషరాశి వారి వాళ్ళ। ఇక తదుపరి వృషభరాశి, వృషభరాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఏదైనా సరే కుంకుమ పసుపు కుంకుమతో పాటు క్యారెట్స్, కూరగాయల్లో క్యారెట్లు దానంగా ఇవ్వండి ఇవాళ। క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ రక్తవర్ణ సంబంధించి లేదట్లయితే దానిమ్మ పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్లయితే మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి। మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు చాలా చక్కగా ఉంది। ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ధన సంబంధించిన విషయంలో కించిత్ జాగ్రత్త వహించాలి। ఇక తదుపరి మిథున రాశి, మిథున రాశి వారికి ఇవాళ సంక్రాంతి సందర్భంగా ఏ దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే మీకు ఇవాళ ముఖ్యంగా పసుపు గంధము దానంగా ఇవ్వడము మరియు పసుపు వస్త్రాలను దానంగా ఇవ్వడము, వీటితో పాటు మీకు వీలైనట్లయితే అరటికాయలు దానంగా ఇవ్వండి, తినడానికి చక్కగా అరటికాయలు దానంగా ఇవ్వండి। అంటే ఒక అరటికాయ ఇవ్వడం కాదు, ఒక 4-5 ఒక డజన్ ఇవ్వండి। అలాగే ఇవాళ మీకు ఏంటంటే ముఖ్యంగా ధన సంబంధించిన విషయంలోని చాలా బాగుంది, వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగుంది చెప్పుకోవాలంటే ఇవాళ। మరియు ఇవాళ కాస్త మీరు వస్తువులు కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి ఇవాళ మిథున రాశి వారు। ఇక తదుపరి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారి వాళ్ళ ఎటువంటి దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ దానం ప్రత్యేకంగా ఏంటంటే నల్లటి వస్త్రములు, నల్లటి కాకపోతే కనీసం బ్లూ కలర్ వస్త్రాలు ఏవైనా సరే దానంగా ఇవ్వండి, నీలం రంగు వస్త్రాలు లేదా గ్రీన్ కలర్ వస్త్రాలైనా సరే దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి। మరియు మరొక విషయం ఏంటంటే ఇవాళ మీకు కర్కాటక రాశి వారికి ధనయోగాలు చక్కగా ఉన్నాయి. కాకపోతే ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి। ఇక తదుపరి సింహరాశి, సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇవాళ ధనిష్ఠా నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కావున ఇవాళ మీరు ఇవ్వాల్సినటువంటి దానం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా దానిమ్మ పళ్ళని, ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి సింహరాశి వారు। మరియు మీరు ఇవాళ కాస్త ధన విషయాల్లో జాగ్రత్త వహించాలి। అయితే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మాత్రం చాలా బాగుంది సింహరాశి వారికి। ఇక తదుపరి కన్యారాశి, కన్యారాశి వారికి సంక్రాంతి సందర్భంగా ఏ దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే మీరు ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పెసలు గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి, చక్కటి ఫలితాలు ఉంటాయి। మరియు మరొకటి ఏంటంటే మీకు ఈ యొక్క కన్యారాశి వారికి కనుక గమనించినట్లయితే ఇవాళ ధన సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది। అయితే ఇవాళ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని కించిత్ జాగ్రత్తగా ఉండండి। ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, వ్యాపారాల విషయాల్లో కన్యారాశి వారికి చాలా బాగుంది ఇవాళ। ఇక తదుపరి తులారాశి, తులారాశి వారికి ఇవాళ సంక్రాంతి సందర్భంగా ఏ దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే తులవారికి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే బొబ్బర్లు లేదా మినువుల్ని దానంగా ఇవ్వండి, బొబ్బర్లు కానీ మినువులు కానీ ఇవాళ ఆ యొక్క పదార్థాలు దానం బొబ్బర్లతో పాటు తెలుపు రంగు వస్త్రము మెనువులతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం గనక దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మరియు మీకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటువంటి యోగం కనబడుతుంది. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కాస్త తులారాశి వాళ్ళు ఇవాళ జాగ్రత్త వహించండి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా సంక్రాంతి సందర్భంగా బ్రాహ్మణుడికి ఏ దానం ఇస్తే మీకు మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇవాళ మీరు ఇవ్వవలసినటువంటిది తెల్లటి నువ్వులు, నీలం రంగు వస్త్రాన్ని లేదా వంకాయలను దానంగా ఇవ్వండి. వంకాయలు కానీ గొడుగు కానీ దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇవాళ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కాస్త వ్యాపారాల విషయంలో ఆకస్మికంగా కొన్ని మార్పులు, ఆకస్మికంగా లాభం వస్తుంది అనుకుంటే నష్టం, ఇటువంటివి సూచిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అలాగే కొంతవరకు ధన సంబంధించిన విషయంలో కూడా బాగానే ఉంది చెప్పాలంటే, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి ఆరోభావంలో బలంగా ఉన్నాడు. ఇక తదుపరి ధనుర్రాశి. ధనుస్సు రాశి వారి కనుక గమనించినట్లయితే ఇవాళ ముఖ్యంగా మీరు ఇవ్వవలసినటువంటి దానము చూసినట్లయితే ఇవాళ మీరు పెసలను దానంగా ఇవ్వండి. పెసరపప్పు లేదా ఆకుకూరలని దానంగా ఇచ్చినా సరిపోతుంది. ఆకుకూరలు గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరియు ఇవాళ మీకు ఆకస్మికంగా కొన్ని అదృష్టం కొద్ది కొన్ని కలిసి రావడం కావచ్చు. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి యోగం కనబడుతున్నది. అయితే ఇవాళ కాస్త మీరు వివాహ విషయాల్లోని మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఇవాళ ఇవ్వవలసినటువంటి దానం కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ నీలము రంగు వస్త్రాన్ని దానంగా చేయడము మరియు కూరగాయలు ఏవైనా సరే అందులో ముఖ్యంగా వంకాయల్ని దానంగా కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇవాళ ఈ యొక్క మకర రాశి వారి కనుక గమనించినట్లయితే మకరం వారికి ఇవాళ వివాహ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము మరియు పార్ట్నర్స్ మూలంగా ధనయోగాలు రావడము, విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం అనేటువంటిది కనబడుతుంది. అయితే కాస్త ఇవాళ మీరు మకరం వారు తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇవాళ ముఖ్యంగా సంక్రాంతి రోజు ఏ దానం చేస్తే మంచిది అని చెప్పి చూసినట్లయితే మీరు ఇవాళ చేయవలసినటువంటిది చక్కెర కానీ లేనట్లయితే తీపి పదార్థాన్ని కానీ లేదా బొబ్బర్లు కానీ దానంగా ఇవ్వండి. అలా దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇవాళ మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితికి ఇవి కానీ లేనట్లయితే నీలం రంగు వస్త్రము కూడా దానంగా ఇవ్వచ్చు. అలా కనుక ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దానం ఇచ్చేటప్పుడు మరీ చెప్తున్నాను, తీసుకునేది సాక్షాత్ పరమేశ్వరుడు అనేటువంటి భావనతో ఇవ్వడం. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీనము వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే సంతాన ప్రయత్నములు, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో చక్కటి సక్సెస్, క్రియేటివ్ ఫీల్డ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. అయితే వాళ్ళ కాస్త మీరు వివాహ వస్తువాహన సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి ఇవాళ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చక్కగా ఏదైనా సరే అప్లై చేసినట్లయితే మంచి పాజిటివ్ రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే మీరు ఇవ్వాల్సినటువంటి దానం మాత్రం ఇవాళ శనగపప్పు, పసుపు రంగు వస్త్రాన్ని లేదా అరటికాయల్ని దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడికి. శ్రీమాత్రే నమః. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.